ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్కమ్ టు ద బాబా అకాడమీ ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా దీక్ష కోర్సులో ఏ విధంగా ఎంటర్ కావాలి దీక్షా కోర్సుని ఏ విధంగా మనం దీక్షా యాప్లో చూడాలి ఏ విధంగా దాన్ని జాయిన్ కావాలి మొత్తం విషయం అన్నీ కూడా తెలియజేస్తానండి ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి గతంలో వచ్చినట్టుగా రోజు వీడియోస్ వెబినార్లో వస్తాయి వాటిని చూసి ఏదో క్విజ్ రాయొచ్చు అని అనుకుంటున్నారు చాలామంది మన మిత్రులు అలా కాదండి ఈ దీక్ష నిస్తా ట్రైనింగ్ కొంచెం వెరైటీగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి పూర్తిగా చూడండి వీడియో అంతా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది రోజు యూట్యూబ్ వీడియో రాదండి అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది దాన్ని ఎలా చూడాలనేది కూడా తెలియజేస్తాను ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఖచ్చితంగా దీక్షా యాప్ ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీరు చూడండి దీక్షా యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్లో మీ యొక్క వివరాలన్నీ కూడా కనిపిస్తాయి కింది భాగంలో మీకు కింద లైబ్రరీ కోర్సెస్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్స్ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కింది భాగంలో కోర్సెస్ అనేది ఉంది కదండి ఈ కోర్సెస్ని టచ్ చేయండి కోర్సెస్ని టచ్ చేస్తే మీకు ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ముఖ్యంగా మై స్టేట్ కోర్సెస్ అనేటివి కనిపిస్తాయి ఈ మై స్టేట్ కోర్సెస్లో ఏపీ కరిక్యులమ్ అండ్ ఎక్స్క్లూసివ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ సారీ ఏపీ కరిక్యులమ్ అండ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ యొక్క ఒకటో మ్యాడ్యూల్ అండి ఇది ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కనిపిస్తుంది ఆ తర్వాత పక్కన తెలుగు మీడియంలో కూడా కనిపిస్తుంది చూడండి రెండు మీడియంల్లో ఉంటుందన్నమాట ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మీకు ఏది ఇష్టమైతే ఇంగ్లీష్ మీడియం ఇష్టమైతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇష్టమైతే తెలుగు మీడియం ఏ దాంట్లోకి అయితే మీరు ఏ మీడియంలో చూడాలనుకుంటున్నారో ఆ మ్యాడ్ని ఆ మీడియంని టచ్ చేసి ఆ మీడియం జాయిన్ కావాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఈ విధంగా మీరు దాన్ని టచ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా జాయిన్ కోర్స్ అనేది కనిపిస్తుంది ఈ జాయిన్ కోర్సులోకి లేక మీరు కానీ ఎంటర్ అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే అది డౌన్లోడ్ కావడం అనేది మీకు ఏంటి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ కావడానికి కొంచెం సమయం తీసుకుంటుంది స్టార్ట్ లెర్నింగ్ అని వస్తుంది ఇది ఈరోజు ఆరో తేదీ నుంచి ఇది మొదలు కావడం అనేది జరుగుతుంది ఈ కోర్సు ఇది ప్రతి మాడ్యూల్కి సంబంధించి దాదాపుగా మనకు పద్దెనిమిది మ్యాడ్యూల్ ఉన్నాయి పద్దెనిమిది మ్యాడ్యూళ్ళలో కూడా ఒక్కొక్క మ్యాడ్యూల్ ఐదు రోజుల పాటు ఉంటుందండి దీనిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్లో లైవ్ వచ్చేది మాత్రం రెండవ రోజు మ్యాడ్యూల్ స్టార్ట్ అయిన రెండవ రోజు ప్రతి రెండవ రోజు యూట్యూబ్ లైవ్ ఆరు గంటలు ఖచ్చితంగా వస్తుందండి అంటే పద్దెనిమిది మ్యాడ్యూల్కి పద్దెనిమిది లైవ్ యూట్యూబ్ వీడియోలు మాత్రమే వస్తాయి మిగతా వీడియోలు వీడియోలు అంటున్నారు ఏంటి అవి అంటే కోర్స్ మ్యాడ్యూల్లోకి ఇక్కడ వెళ్తే ఇది ల్యాప్టాప్లో అయినా మొబైల్లో అయినా ఇదే విధంగా కనిపిస్తుంది అండి కోర్స్ డీటైల్స్ కోర్స్ మాడ్యూల్స్ కోర్స్ మాడ్యూల్లోకి వెళ్తే ఒక్కొక్కటి ఇట్ల కింద ఆప్షన్స్ ఉంటాయండి దానికి కనిపిస్తాయి చూడండి మాడ్యూల్ ఓవర్ యూ ఆబ్జెక్టివ్స్ కాంటెంట్ అవుట్లైన్ దాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటి అనేది మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఇంట్రడక్షన్ చూడండి ఇంట్రడక్షన్లో మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఈ సింబల్ ఉంది అంటే అది వీడియో అని అర్థం ఈ సింబల్ ఉంది అంటే అది రీడింగ్ మెటీరియల్ అండి ఇదే అండి వీడియో మనం ఇండివిజువల్గా ఎవరైతే ఈ కోర్సులోకి ఎంటర్ అయినారో ఆ వ్యక్తి ఈ వీడియోని చూడాలి ఈ రీడింగ్ మెటీరియల్ని కూడా చదవాల్సి ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ విధంగా ప్రతి భా విభాగంలో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రతిదీ దీనిలో ఉండేటువంటి ఈ ప్రతి విషయాన్ని కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనం దాన్ని టచ్ చేసి దాంట్లో వీడియో ఉంటే వీడియో దాంట్లో రీడింగ్ మెటీరియల్ ఉంటే రీడింగ్ మెటీరియల్ ప్రతిదీ చూడాలి చివరిలో క్విజ్ కూడా రాయాల్సి ఉంటుంది ఇదే కాకోకుండా ఒక పోర్ట్ పోలియో యాక్టివిటీ అనేది కూడా మనకి ప్రతి మ్యాడ్యూల్కి ఒక పోర్ట్ పోలియో యాక్టివిటీ అనేది ఇచ్చింటారు ఈ పోర్ట్ పోలియో యాక్టివిటీ అనేది ఏంటంటే ఒక కృత్యం యాక్టివిటీ టైప్ అనమాట మనం ఈ మ్యాడ్యూల్ని చదివిన తర్వాత మనకి ఎంత మాత్రం ఈ మ్యాడ్యూల్కి సంబంధించి అర్థమైంది దానికి సంబంధించి ఒక కృత్యం ఇచ్చింటారు ఆ కృత్యాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి మరికొంత సమయం కూడా కేటాయించవచ్చు ఐదు రోజులే కాదు అది ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతేకాకుండా మధ్యలో ఒక్కొక్కసారి మనకి ఈ వీడియోస్ అంతేకాకుండా వీడియోస్ రీడింగ్ మెటీరియలే కాకుండా ఇక్కడ వీడియో ఉంది రీడింగ్ మెటీరియల్ ఉంది ఈ వీడియోస్ రీడింగ్ మెటీరియలే కాకోకోకుండా మధ్య మధ్యలో కొన్ని యాక్టివిటీస్ కూడా వస్తాయండి ఈ యాక్టివిటీ చూడండి ఇక్కడ యాక్టివిటీ ఫైవ్ రిఫ్లెక్ట్ అని ఉంది ఈ యాక్టివిటీస్ ఒక్కొక్కసారి మనకి మరొక వెబ్సైట్లోకి టచ్ చేసిన వెంటనే మరొక వెబ్సైట్లోకి తీసుకువెళ్తాయి అక్కడ ఒక ప్రశ్న అడిగినారు ఆ ప్రశ్నకి మనం సమాధానం రాయాల్సి ఉండొచ్చు లేదా మరికొన్ని యాక్టివిటీస్లో మరికొన్ని యాక్టివిటీస్లో అక్కడే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉండొచ్చు లేదా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉండొచ్చు ఈ యాక్టివిటీస్ అదే విధంగా ఆన్లైన్లోనే అట్లే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది కొన్ని యాక్టివిటీస్ వేరే వెబ్సైట్లకు వెళ్ళిపోయి అక్కడ ప్యాడ్లెట్ అనేటువంటి వెబ్సైట్లకు వెళ్ళిపోయి అక్కడ మనం దాన్ని మన యొక్క అక్కడ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉండొచ్చు మరికొన్ని యాక్టివిటీస్ ప్రశ్న జవాబు ఉంటుంది అది రాయొచ్చు ఇవి జనరల్గా మొత్తం ఈ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో ఈ మాడ్యూల్ కింది భాగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పూర్తి చేసినప్పుడు మాత్రమే మనము ఈ కోర్సుని కంప్లీట్ చేసినట్టు ఈ విధంగా ఐదు రోజుల తర్వాత మీరు కోర్స్ కంప్లీట్ ఇదంతా కంప్లీట్ ఎవరైతే చేశారో వాళ్ళు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట ఈ పద్దెనిమిది మ్యాడ్యూల్కి కంప్లీట్ అయిన తర్వాత మరి ఈ పద్దెనిమిది మ్యాడ్యూల్ అయిన తర్వాత పూర్తి కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ అనేది మరొకటి రావడానికి అవకాశం ఉంది ఇదండి ఇదే విధానంలో ఎక్కడ అయినా చూడొచ్చు ఎక్కడైనా చూడొచ్చు మన మిత్రులు గమనించండి రోజూ టీవీలో ఒక గంట ప్రోగ్రామ్ వస్తుంది అది చూసేసి ఏదో క్విజ్ రాయడం అని అనుకుంటున్నారు అది కాదండి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఖచ్చితంగా ఉంటుంది ఏ మీడియం కావాలంటే ఆ మీడియం చేసుకోవచ్చు ఇంకొక మరొక విధానం అండి ఇది ఏం చెప్పాను ఇప్పుడు నేను మీకు ఈ దీక్షా యాప్లోకి వెళ్ళి కోర్సులోకి వెళ్ళి కోర్సులోకి టచ్ చేసి ఈ విధంగా చూడొచ్చు అని అనుకోవచ్చు లేదా ఎప్పుడైతే ఎస్ఆర్జీలో మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఉంటారో ఆ గ్రూప్లో ఒక లింక్ పంపిస్తారు అనమాట అఫీషియల్ లింక్ పంపిస్తారు ఆ లింక్ టచ్ చేసి ఆ లింక్లో కూడా ఏముంటుంది తెలుగు మీడియం లింక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు దీక్షా యాప్లోకి ఎంటర్ అయ్యి అట్లా కూడా కోర్స్ చేయొచ్చు ఇంకొక ఆప్షన్ ఉందండి అదేంటి అంటే ఆ లింక్తో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చింటారు అఫీషియల్గా మీ ఎస్ఆర్జీ ద్వారా వాట్సాప్లో అది మీకు అందుతుంది దాంట్లో ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం క్యూఆర్ కోడ్ ఉంటుంది దీక్ష దీక్షా యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంది కదండి దాన్ని స్కాన్ చేశారంటే మీరు ఆటోమేటిక్గా డైరెక్ట్గా కోర్సులోకి ఎంటర్ కావడం అనేది జరుగుతుంది ఈ విధానాల ద్వారా అంటే మూడు విధానాల ద్వారా ఒకటేంటి డైరెక్ట్ దీక్షా యాప్ ఓపెన్ చేసి కోర్సెస్లోకి వెళ్ళడం ఒకటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ఒకటి మళ్ళీ అఫిషియల్ లింక్ ద్వారా దీక్ష యాప్లోకి ఎంటర్ అయ్యి కోర్సులోకి ఎంటర్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా కోర్సులోకి ఎంటర్ అయ్యి కోర్స్ చేయాల్సి ఉంటుంది ఇది టీవీలో వచ్చేటువంటి వీడియోస్ చూసి క్విజ్ రాయడం కాదు ఈ నిష్ఠా ట్రైనింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది మరియు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఈ నిష్ఠా ట్రైనింగ్ యొక్క ఉద్దేశమే ఏంటి అంటే మనం ఆన్లైన్ ట్రైనింగ్ని ప్రతి టీచరు తెలుసుకోవాలని దాంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలనే ఈ ప్రయత్నంలో భాగంగానే మనకి ఈ విధానాలన్నీ ఇచ్చారు అంటే ఏంటి ఆ వీడియోస్ చూడడం కావచ్చు యాక్టివిటీస్ చేయడం కావచ్చు పోర్ట్ఫోలియో సబ్మిట్ చేయడం క్విజ్ రాయడం ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ రావడం కోసం చేశారు కాబట్టి మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది దయచేసి చేయండి అందరూ కూడా ఫస్ట్ మ్యాడీల్లో కొద్దిగా ఒకవేళ ఇబ్బంది పడ ఆ తర్వాత మీకే అలవాటు అయిపోతుంది ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్